పెన్షన్ రూల్స్ తెలుసుకుంటే మేలు. ప్రభుత్వంపై అధికారులు తమకు అప్పగించిన బాధ్యతను శ్రద్ధగా నిర్వహించే ఉద్యోగికి వివిధ రకాల పెన్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ పెన్షన్స్ వివరాలు, ఏ పెన్షన్ను ఎలా పొందవచ్చనే దానిపై, అసలు పెన్షన్ అంటే ఏంటనే దానిపై సవివరంగా తెలుసుకుందాం. ఉద్యోగి పదవి విరమణ పొందిన అనంతరం ప్రతి నెల ప్రభుత్వం చెల్లించే జీవనభృతిని పెన్షన్ అంటారు. ఈ పెన్షన్ రూల్ అనేది జీవోఎంఎస్ నంబర్ 88/1980 ద్వారా అమల్లోకి వచ్చింది. అయితే పదవి విరమణ నాటికి సర్వీస్ వెయిటేజీ కలుపుకొని 10 సంవత్సరాల సర్వీస్ తగ్గకుండా ఉంటేనే పెన్షన్ వస్తుంది. 10 సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ ఉంటే వారికి సర్వీస్ గ్రాట్యుటీ ఇస్తారు. ఒక ఉద్యోగంలో రాజీనామా చేసి మరో ఉద్యోగంలో చేరితే పూర్వపు సర్వీస్ను కూడా పెన్షన్తో లెక్కిస్తారు. ఉద్యోగం పొంది సర్వీస్ ఉంటే తన ఉద్యోగ కాలంలో ఏదైనా సమస్యలు ఉండి ఉద్యోగం మానేయాలనుకున్నా, లేదంటే మధ్యలోనే మరణించినా తమ కుటుంబీకులకు ఎలాంటి సౌలభ్యాలు ఉంటాయనే విషయంపై కూలంకషంగా తెలుసుకోవడంతో పాటు వాటి పెన్షన్లలో ఉండే వివిధ రకాల పెన్షన్లను చూద్దాం. వాలంటరీ రిటైర్మెంట్. వాలంటరీ రిటైర్మెంట్ అంటే 20 సంవత్సరాల సర్వీస్ పూర్తయిన ఉద్యోగి ఐచ్ఛికంగా రిటైర్మెంట్ అనుమతి కోరవచ్చు. అయితే వాలంటరీ రిటైర్మెంట్ కోసం 3 నెలల ముందే నోటీస్ ఇవ్వాలి. అలా కాకుండా రిటైర్మెంట్ను రద్దు చేసుకోవాలంటే నోటీసులో తెలిపిన రిటైర్మెంట్ తేదీలోగా నియామకాధికారి అనుమతి మేరకు ఐచ్ఛిక నోటీసును విరమించుకునే అవకాశం ఉంటుంది. ఇన్వాలిడ్ పెన్షన్. ఏదైనా అనారోగ్యం బారిన పడి ఉద్యోగం చేయలేడని, తదుపరి సర్వీస్కు అనర్హుడని వైద్యాధికారి ధృవీకరిస్తే ఈ పెన్షన్కు అర్హులు. అంతేకాకుండా పనిష్మెంట్ కింద ఖచ్చితంగా రిటైర్ చేయించిన ఉద్యోగికి ఈ పెన్షన్ ఇస్తారు. ఏదైనా క్రమశిక్షణ చర్యల వరకు ప్రొవిజనల్ పెన్షన్ ఇస్తారు. ఫ్యామిలీ పెన్షన్. ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ అందజేస్తారు. సర్వీస్లో ఉండి మరణిస్తే మొదటి 7 సంవత్సరాల వరకు, ఉద్యోగి 65 సంవత్సరాల వయస్సు నిండే వరకు, ఏది ముందైతే అంతవరకు చివరి నెల జీతంలో 50% ఇస్తారు. అదృశ్యమైన లేక ఆచూకు తెలియని ఉద్యోగుల కుటుంబాలకు సంవత్సరం తదుపరికి కుటుంబ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. చనిపోయిన మొదటి భార్య పిల్లలు 2వ భార్యతో పాటు కుటుంబ పెన్షన్కు అర్హులై ఉంటారు. విధవరాలు, విడాకులు తీసుకున్న కూతుర్లు, వారు మరణించే వరకు లేదా మరో వివాహం చేసుకునే వరకు ఉద్యోగికి సంబంధించిన పెన్షన్ పొందవచ్చు. ఒకవేళ ఉద్యోగి చనిపోయే వరకు భార్యాపిల్లలు లేకపోయినా ఆయనపై ఆధారపడిన తల్లిదండ్రులు కూడా ఫ్యామిలీ పెన్షన్కు అర్హులే. ముందుగా భార్య లేదా భర్తకు, జీవితాంతం, ఆ తర్వాత కుమారులకు, వారి వివాహం అయ్యే వరకు లేక 20 సంవత్సరాలు దాటే వరకు పెన్షన్ అందిస్తారు. సూపర్ యానివేషన్ పెన్షన్. ఈ పెన్షన్ను సుపీరియర్ సర్వీస్ ఉద్యోగికి 58 సంవత్సరాల వయస్సు, లాస్ట్ గ్రేడ్ ఉద్యోగికి 60 సంవత్సరాల వయస్సు నిండిన నాటి నుంచి ఇస్తారు. ఉద్యోగి చివరి నెల జీతం, సర్వీస్ యూనిట్ల ఆధారంగా తగిన ఫార్ములాతో ఈ పెన్షన్ చెల్లింపు జరుగుతుంది. ఈ పెన్షన్కు 3 నెలలు, ఆ పైన 6 నెలల వరకు గల సర్వీస్కు 1/2 సంవత్సర యూనిట్గా పరిగణిస్తూ చెల్లింపులు జరుపుతారు.